మన లక్ష్యం ఎంత దూరంలో ఉన్నా, మన లక్ష్యం ఎంత పెద్దదైనా, అది మనం ఓవర్ నైట్ చేరుకోలేమని తెలిసినా, అంత బలం మనకి ఇప్పుడు లేదని తెలిసినా, అంత నాలెడ్జ్ మనకి ఇప్పుడు లేదని తెలిసినా, అంత డబ్బు మన దగ్గర లేదని తెలిసినా భయపడాల్సిన అవసరం లేదు, నిరుత్సాహపడాల్సిన అవసరం లేదు. కానీ మనం చేయాల్సింది ఏంటంటే మన గోల్ బయటకి ఇప్పుడు ఇవాళ ఈ క్షణం వేయాల్సిన అడుగు ఏంటి. నమస్కారం ఫ్రెండ్స్, నా పేరు SSRK కృష్ణ. ఈరోజు మనం ఒక మంచి టాపిక్ గురించి మాట్లాడుకోబోతున్నాం, స్మాల్ థింగ్స్ బిగ్ రిజల్ట్స్. మనం 1000 మైళ్ళ ప్రయాణమైన ఒక అడుగుతోనే మొదలు పెడతాం. ఒక సముద్రమైనా కూడా చిన్న చిన్న నీటి చుక్కలు కలిస్తేనే ఒక పెద్ద సముద్రం అవుతుంది. ఈ విషయాలన్నీ మనకు తెలిసినా కూడా మనం ఒక పెద్ద గోల్ పెట్టుకొని దానికోసం ప్రయత్నం చేసేటప్పుడు చిన్న చిన్న విషయాలనే చాలాసార్లు మనం పోస్ట్పోన్ చేస్తాం. ఈ పోస్ట్పోన్ చేయడం అనే నేచరే మనల్ని ఫెయిల్యూర్స్ పైకి తీసుకెళ్తుంది. వీటిని కనుక మనం పోస్ట్పోన్ చేసే పద్ధతిని కనుక మనం అవాయిడ్ చేయగలిగితే మనం అనుకున్న టైంలో అనుకున్న లక్ష్యాన్ని ఖచ్చితంగా రీచ్ కాగలుగుతాం. దీనికోసం ఒక చిన్న స్టోరీ ఉంది. ఆ స్టోరీలో ఒక బాబు, వాళ్ళ అమ్మ, వాళ్ళ నాన్న, ఒక మంచి ఫ్యామిలీ, ఒక చిన్న ఫ్యామిలీ. వీళ్ళు ఈ బాబుని ఒక స్కూల్లో జాయిన్ చేస్తారు. వాడు స్కూల్ అయిన తర్వాత ఆడుకొని ఇంటికి వస్తాడు. ఒకరోజు వాళ్ళ అమ్మకి చాలా జ్వరం వచ్చింది. వీడు ఆడుకొని ఆడుకొని ఇంటికి వచ్చే సాయానికి సాయంత్రం అయింది. వాడికి వాళ్ళ అమ్మని చూసి చాలా బాధ అనిపించింది. అమ్మ ఏమైందంటే ఇట్లా జ్వరం వచ్చిందని తెలుసుకుంటాడు. వాళ్ళ ఫ్రెండ్ ఎవరో సలహా ఇస్తాడు, అరే నాయన ఈ మీ అమ్మకు జ్వరం తగ్గాలంటే పలానా చోట ఒక చెట్టు ఉంటుంది, ఆ చెట్టుకు ఒక ఆకు తీసుకొని వచ్చి ఆ పసరు కనుక మీ అమ్మకి నుదురు మీద రాస్తే జ్వరం తగ్గిపోతుంది అని చెప్పి ఒక సలహా ఇస్తాడు. వాడు వెంటనే నేను ఎట్లయినా ఇప్పుడు వెళ్ళి తీసుకొని వస్తానని చెప్పి బయలుదేరుతాడు. చూస్తే చిమ్మన చీకటి, మొత్తం చీకటిగా ఉంటుంది. అప్పుడు ఒక కాగడాన్ని వెలిగించుకొని ఆ చీకటిలో వెళ్తూ ఉంటాడు. విషయం ఏంటంటే వీడు ఇక్కడ నుంచి చెట్టుకు వెళ్ళడానికి మధ్యలో ఉన్న దూరం 1 కిలోమీటర్ ఉంటుంది. కానీ ఈ కాగడ 1 మీటర్ మాత్రమే లైట్ని ఇస్తుంది. అయినా కూడా వీడు భయపడలేదు. 1 మీటర్ లైట్ ఇచ్చినా కూడా నాకు ఇది సరిపోతుంది అని చెప్పి ఒక్కడు 1 మీటర్ నడుచుకుంటూ వెళ్ళి ఆ ఆకులను తీసుకుని వచ్చి వాళ్ళ అమ్మకి పసరేసి వైద్యం చేస్తాడు. వాళ్ళ అమ్మ కోలుకుంటుంది. ఈ కథ నుంచి మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే మన లక్ష్యం ఎంత దూరంలో ఉన్నా, మన లక్ష్యం ఎంత పెద్దదైనా, అది మనం ఓవర్ నైట్ చేరుకోలేమని తెలిసినా, అంత బలం మనకి ఇప్పుడు లేదని తెలిసినా, అంత నాలెడ్జ్ మనకి ఇప్పుడు లేదని తెలిసినా, అంత డబ్బు మన దగ్గర లేదని తెలిసినా భయపడాల్సిన అవసరం లేదు, నిరుత్సాహపడాల్సిన అవసరం లేదు. కానీ మనం చేయాల్సింది ఏంటంటే మన గోల్ బయటకి ఇప్పుడు ఇవాళ ఈ క్షణం వేయాల్సిన అడుగు ఏంటి. అది కనుక మనం రియలైజ్ అయితే ఖచ్చితంగా మనం ఈ క్షణంలో ఆ గోల్ వైపు ఒక అడుగు వేస్తాం. ఆ అడుగే రేపు ఇంకొక అడుగు అవుతుంది, ఇంకొక అడుగు, ఇంకొక అడుగు. అది 1000 మైళ్ళు కాదు, 8 మైళ్ళ దూరంలో ఉన్నా కూడా, ఎంత డబ్బు ఖర్చు కావాల్సిన వచ్చినా కూడా, ఎంత బలం కావాల్సినా కూడా, మనం అవన్నిటిని సాధించుకుంటూ ముందుకెళ్ళి మన లక్ష్యాన్ని సాధించుకోగలుగుతాం. ఇక్కడ ఆ అబ్బాయి యూజ్ చేసిన వెలుతురు ఇచ్చే కాగడానే మన నాలెడ్జ్. మన నాలెడ్జ్ చిన్నదే కావచ్చు ఇప్పుడు, కానీ ఆ చిన్న నాలెడ్జ్ మీరు ఒక ఎంట్రన్స్ ఎగ్జామ్ రాసి ఒక బీటెక్ సీట్ సాధించుకోవడానికి యూజ్ అవుతుంది. బీటెక్లోకి వచ్చిన తర్వాత ఆ చిన్న నాలెడ్జ్ ఇంకొంచెం ఎక్కువైంది, ఇంకొక మీటర్ని దాటించడానికి నాలెడ్జ్ యూజ్ అవుతుంది, ఇంకో మీటర్ దాటించడానికి మళ్ళీ మీ నాలెడ్జ్ యూజ్ అవుతుంది. కాబట్టి మీ నాలెడ్జ్ ఇప్పుడు ఎంత ఉంది, మీరు మీ లైఫ్లో పెట్టుకున్నటువంటి గోల్ వైపుకి నడవడానికి ప్రయత్నం చేస్తున్నారా లేదా అనేది మీరు కనుక ఒకసారి ప్రశ్న వేసుకొని ఆ వైపుకి ఒక్క చిన్న అడుగైనా కనుక మీరు ఈ రోజు వేస్తే తప్పకుండా మీరు ఏదో ఒక రోజు మంచి సక్సెస్ఫుల్ లైఫ్ని లీడ్ చేస్తారు, మీ గోల్ని రీచ్ అవుతారు. ఒక పెద్ద ఒక కొటేషన్ చెప్పాడు, సక్సెస్ ఈజ్ జస్ట్ సమ్ ఆఫ్ స్మాల్ ఎఫర్ట్స్ రిపీటెడ్ డే ఇన్ డే అవుట్. అంటే ఒక రోజులో మనం చేసే చిన్న చిన్న విషయాలే సక్సెస్కి కారణం. అంటే ఆ చిన్న చిన్న విషయాలే కలిపితే కనుక, చిన్న చిన్న విషయాలను కలిపితే కనుక, రోజులో చేసే చిన్న చిన్న విషయాలను కలిపితే కనుక అదే సక్సెస్ అవుతుంది అని చెప్పి ఒక పెద్దని చెప్పాడు. మనం ఈ రోజు నుంచి పెద్ద విషయాల పట్ల కాదు, చిన్న విషయాల పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలి. మై డియర్ ఫ్రెండ్స్, ఐ విష్ యూ బెస్ట్ ఆఫ్ లక్. థ్యాంక్ యూ సో మచ్.